హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానట్ లీవ్. ప్రతి మనిషికి తన జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలనే కోరిక బలంగా ఉంటుంది. ఆ దిశగా చాలామంది కష్టపడతారు కూడా. అయితే వారి ప్రయత్నంలో కొందరు సక్సెస్ అయ్యి వారు అనుకున్న లక్ష్యాలు చేరుకుంటారు. కానీ కొంతమంది మాత్రం ఎదురైన చిన్న చిన్న కష్టాలకి కృంగిపోయి వారి జీవితాలను నాశనం చేసుకుంటారు. అలా కాకుండా ప్రతి మనిషి జీవితంలో అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి కొన్ని లక్షణాలను ప్రక్కవారి నుంచి పుణికిపుచ్చుకోవాలి. ఈ విషయం మీద చాణక్యుడు కొన్ని సూత్రాలను మానవాళికి అందించాడు. సాధారణంగా చాలామంది సక్సెస్ అవ్వడానికి గొప్ప వ్యక్తులను ఫాలో అవుతారు. మన జీవితానికి ఉపయోగపడే మంచి విషయాలు కేవలం గొప్పవారిని మాత్రమే అనుసరించని అవసరం లేదు. గొప్ప విషయాలు అనేవి కేవలం మనుషులలోనే కాకుండా జంతువులలో కూడా ఉంటాయని, వాటిలోని ఆ గుణాలను మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటామని చాణక్యుడు సవివరంగా వివరించాడు. మరి చాణక్యుడు చెప్పిన ఆ సూత్రాలలో ఓ ఐదింటిని నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మొదటి సూత్రం, సింహాన్ని అడవికి రాజుగా పేర్కొంటారు. దానికి ఆ హోదా ఎవరో ఇవ్వడం వల్ల రాలేదు, అది కష్టపడి సంపాదించుకుంది. తాను వేటాడే జంతువు దానికంటే బలమైనది అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఉవ్వెత్తున ఎగసి ఒక్క దెబ్బతో తన ఎరని మట్టి కరిపిస్తుంది. తాననుకున్నది సాధించాలనే దృఢ నిశ్చయం, భయమంటే ఎరుగని మనస్తత్వం సింహానిది. అటువంటి లక్షణాలే మనిషి పుణికిపుచ్చుకోవాలట. తాననుకున్న పని ఎంతటి కష్టమైనదైనా, తన లక్ష్యానికి ఎంతటి బలమైన వ్యక్తులు అడ్డు తగిలినా భయపడకుండా దృఢ నిశ్చయంతో తామనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కౌటిల్యుడు వర్ణించాడు. రెండవ సూత్రం, ఏనుగు భారీ వస్తువును ఎంత దూరమైనా ఓపికగా మోసుకు వెళ్ళగలదు. అంతేకాదు, ఏనుగు హుందాతనానికి గౌరవానికి ప్రతీక. ఏనుగులాగే ప్రతి మనిషి ఎంతటి కష్టాలు వచ్చినా వాటిని ఓపికగా మోస్తూ తను అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలి. అలాగే ఎక్కడ ఉన్నా ఏ స్థానంలో ఉన్నా మీకంటూ ప్రత్యేక గుర్తింపుని గౌరవాన్ని సంపాదించుకుని అందరి ముందు హుందాగా ఉండాలనే సూత్రాన్ని చాణక్యుడు చెప్పాడు. మూడవ సూత్రం, మన వీధులలో చాలామంది ఇళ్లలో కుక్కలను చూస్తాం. ఇవి విశ్వాసానికి చురుకుదనానికి మారుపేరు. కుక్కలు తమ యజమాని ఎంత తక్కువ తిండి పెట్టినా దానితోనే సంతోషపడి అతనికి విశ్వాసంగా ఉండటమే కాకుండా ఇల్లంతా చురుకుగా తిరుగుతుంది. అదేవిధంగా మనుషులు కూడా తమ యజమానుల వద్ద నమ్మకంగా ఉంటూ ఎటువంటి సందర్భంలోనైనా చురుకుగా పనిచేస్తూ వారి మన్ననలను పొందినప్పుడు తామనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని చాణక్యుడు వివరించాడు. నాలుగవ సూత్రం, చెరువుల వద్ద, చిన్న చిన్న కాలువల వద్ద కొంగలను ఎక్కువగా చూడవచ్చు. ఇవి నీటి మడుగుల వద్ద ఓపికగా చేప చిక్కేంత వరకు నిలబడి చేప తనకి అనుకూల స్థితికి రాగానే రెప్పపాటులో చటుక్కున పట్టుకుంటుంది. అదేవిధంగా మనుషులు కూడా ఉద్యోగాల విషయంలో కానీ మరే ఇతర విషయాలలో కానీ సహనం కోల్పోకుండా ఓపికగా వేచి చూడాలి. అలా వేచి ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి ఏదో ఒక సమయంలో అవకాశం ఖచ్చితంగా వస్తుంది. దాన్ని ఒడిసి పట్టుకుని జీవితంలో ముందుకు సాగాలి. అంతే తప్ప అనుకున్న పని అవ్వలేదని తొందరపడకూడదు. ఒకవేళ మీ వద్దకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నా దిగులు చెందక మరో అవకాశం దొరికేంత వరకు ఓపికగా వేచి చూడాలి. ఆఖరి సూత్రం, కాకులను ఐకమత్యానికి నిరంతర శ్రమకి గుర్తుగా భావిస్తారు. కాకుల మందలలో ఒక్క దానికి హాని జరిగినా మిగిలిన కాకులన్నీ చేరి అరవడం మనం చాలాసార్లు గమనించాము. అంతేకాదు, తెల్లవారుజామున లేచినప్పటి నుంచి సంధ్య వేళ వరకు అది తిండినో తన గూడును బాగు చేసుకోవడానికో శ్రమిస్తూనే ఉంటుంది. వాటి వలె మనుషులు కూడా ఐకమత్యంగా కలిసి ఉండి తన కుటుంబంలో కానీ సమాజంలోని తోటి వ్యక్తులకు కానీ ఏదైనా ఆపద ఎదురైనప్పుడు వారికి అండదండగా ఉండాలి. అలాగే జీవితంలో మీరు అనుకున్న లక్ష్యం చేరుకున్నా, మీకు మీ కుటుంబానికి సరిపడా సంపాదించుకున్నా ఇక చాలు అని అక్కడితో ఆగిపోకుండా నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడమో లేక పనిచేయడమో కొనసాగించాలి. ఎందుకంటే రేపన్న రోజు ఏ విధంగా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. మనకి మంచి జరిగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ అనుకోని సంఘటన జరగడం వల్ల మీరు ఇబ్బందులు పడకూడదు. రాజనీతి దురంధరుడైన చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలను మనమందరం పాటించి
జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగి సమాజంలో గొప్పగా జీవిద్దాం. సకల విద్యాపారంగతుడు, రాజనీతి చక్రవర్తి, తత్వవేత్త అయిన చాణక్యుడు మానవాళి పురోగతికి, మానసిక వికాసం గురించి ఎన్నో సూత్రాలను మనకు అందించారు. ఆయన చెప్పిన సూత్రాలను నేను వీడియో రూపంలో మీకు కొన్ని అందించాను. అటువంటిదే మరో వీడియో ఇది. మనిషి గొప్పవాడవ్వాలంటే ఖచ్చితంగా పాటించవలసిన 5 సూత్రాలను చాణక్యుడు విపులంగా వివరించాడు. ఆ విషయాలను ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. మొదటి సూత్రం, మీరు జీవితంలో మంచి స్థాయికి రావాలంటే ముందుగా మీ స్నేహితులెవరో శత్రువులెవరో గుర్తించాలి. అలా గుర్తించిన తరువాత మీ స్నేహితులతో ఎప్పుడూ దగ్గర ఉండాలి. మీ స్నేహితుల గురించి ఎంత తెలుసుకుంటారో దానికంటే ఎక్కువగా మీ శత్రువుల గురించి తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా మీ శత్రువు మీకంటే బలహీనుడైతే అతనితో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వీరు మీతో పోటీ పడలేరు కాబట్టి, మీ వెనుకే గోతులు తీస్తుంటారు. సాధారణంగా ఇలాంటి వారు తమ బాగు కన్నా పక్కవాడి నాశనాన్ని ఎక్కువగా కోరుకుంటారు. రెండవ సూత్రం, జీవితంలో మనకి ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని అధిగమించడంలో కొన్నిసార్లు తప్పులు, పొరపాట్లు జరుగుతాయి. ఆ తప్పులనే తలుచుకుంటూ మనం అక్కడే ఉండిపోకూడదు. ఆ తప్పులనే ఒక గుణపాఠంగా చేసుకుని మళ్ళీ మన జీవితంలో పొరపాట్లకు తావివ్వకుండా ముందుకు సాగిపోవాలి. అలా వెళ్ళగలగాలి అంటే మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవా కాదా అనేది 1 to 10 times ప్రశ్నించుకోవాలి. అవసరమనిపిస్తే మీ మేలు కోరే వ్యక్తుల వద్ద నుంచి సలహాలు తీసుకోవాలి. మూడవ సూత్రం, డబ్బు సంపాదించాలనే కోరిక అందరికీ ఉంటుంది. అయితే ఆ డబ్బు న్యాయబద్ధంగా సంపాదించినదైతే ఆ ధనం కలకాలం మీతో ఉంటుంది. దానితో పాటు మీకు సంఘంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది. అలా కాకుండా ఒకరిని మోసం చేసి సంపాదించే డబ్బు వల్ల మీరు మొత్తానికే నష్టపోవచ్చు. మీ మోసం బయటపడనంతకాలం మీ వద్ద విపరీతమైన డబ్బు, సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. కానీ మీ మోసం బయటపడిన రోజు ఆ రెండూ మీ వద్ద ఉండవు. ఒకవేళ మీరు న్యాయబద్ధంగా డబ్బు సంపాదించినా దాని విలువ తెలుసుకుని మెలగాలి. ధనం పుష్కలంగా ఉంది కదా అని చెడు వ్యసనాలకు, చెడు కార్యాలకు ఆ డబ్బుని వినియోగిస్తే మీ పతనాన్ని మీరే కోరి తెచ్చుకున్నట్లవుతుంది. అంతేకాదు, ధనం మీద ఎప్పుడూ ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. ఆశ మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకువస్తే అత్యాశ మీ నాశనానికి కారణమవుతుంది. నాలుగవ సూత్రం, మీ మాట, మీ పని మీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయని మీకు తెలుసా? మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చేసే పనులను బట్టి మీకు సంఘంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీరు అవతలి వ్యక్తులతో సక్రమంగా మాట్లాడి అర్థవంతమైన పనులు చేస్తే మీపై అవతలి వ్యక్తులకు గౌరవం పెరగడమే కాకుండా మీరు చేసే పనిలో మరిన్ని అవకాశాలు పెరిగి ఉన్నత స్థానాలు అధిరోహిస్తారు. అలా కాకుండా మీ మాట, మీ పనులు సక్రమంగా లేనప్పుడు మీ దగ్గర ఎంత ప్రతిభ ఉన్నా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇక ఆఖరి సూత్రం, గొప్పలు పోవడం. నలుగురిలో మీరు గొప్పగా ఉండాలనుకోవడం తప్పు కాదు. కానీ లేనిపోని గొప్పలకు పోయినా, మీ గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి ప్రక్కవారిని హేళన చేసినా తరువాతి కాలంలో మీకు తీవ్రమైన చేటు తీసుకువస్తుంది. మీరు అనుకున్న పనిని సక్రమంగా చేసుకుంటూ చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి సక్రమమైన పద్ధతిలో శ్రమిస్తే చాలు, మీరు ఖచ్చితంగా జీవితంలో మంచి స్థానాలకు చేరుకుని నలుగురిలో గొప్పవారిగా నిలబడతారు. చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలను పాటిస్తే మీరు గొప్పవారు అవడమే కాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సకల విద్యాపారంగతుడిగా చాణక్యుడిని కొలుస్తారు. ఆయన విద్యా కౌశలం ముందు ఎంతటి వారైనా దిగదుడిపే. ఎదుటి వారి మనస్తత్వం అంచనా వేసి వారిని లొంగదీయడంలో చాణక్యుడిని మించిన వారు లేరు. ఆయన మెదడులో ఉన్న అపార విద్యా భాండారాన్ని భావి సమాజ అభివృద్ధికై గ్రంథాల రూపంలో మనకిచ్చారు. అటువంటి గ్రంథాలలో ఒకటైన మనస్తత్వ శాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకి తెలియని ఎన్నో విషయాలు బయటపడతాయి. ఆ విషయాలు విన్నప్పుడు అరే ఇంతేనా అనిపిస్తుంది. కానీ అది ఒకరు చెప్పేంతవరకు మనకి తెలియదు. అటువంటి చాణక్య సూత్రాలలో ఒకటి ఎదుటి మనిషిని ఎలా లోబరుచుకోవాలి. ఈ విషయంపై చాణక్యుడు కొన్ని సూత్రాలను చెప్పారు. వాటిని గనుక మనం సరిగ్గా పాటించగలిగితే ఎంతటి వ్యక్తి అయినా మన చెప్పు చేతల్లోకి వస్తాడని ఆయన చెప్పిన సూత్రాలను బట్టి తెలుస్తోంది. ప్రపంచంలో ఏ ఇద్దరి మనస్తత్వం ఒకలా ఉండదు.
కొందరికి గర్వం, మరికొందరికి బిడియం, ఇంకొందరికి కోపం, ఇలా వివిధ స్వభావాలు కలిగిన మనుషులు మనకి ప్రతిరోజు తారసపడతారు. అయితే వీరందరినీ పట్టించుకోనవసరం లేదు. వీరిలో ఎవరితో ఉంటే మీరు అభివృద్ధి చెందుతారో, వారి వల్ల మీకు వచ్చే లాభం ఎటువంటిదో ముందుగా అంచనా వేయాలి. అలా వేసిన తరువాత మెల్లగా అతనితో పరిచయం పెంచుకోవాలి. పరిచయం మాత్రం పెంచుకుంటే సరిపోదు. ఆ పరిచయం తమకు లాభపడేలా వారిని మీ చెప్పు చేతలలోకి తీసుకురావాలి. అలా చేయాలంటే ముందు వారి స్వభావం అంచనా వేయాలి. సాధారణంగా చాలామందిలో కోపం ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారి దగ్గర మనం చాలా ప్రశాంతంగా ఉండాలి. వారికి కోపం వచ్చి అరిచినా ఆ కోపానికి గల కారణాన్ని సుతిమెత్తగా వివరించి వారి కోపాన్ని కంట్రోల్ చేయాలి. వారు కోపంతో అరిచారని మీరు కోపంతో అరవకూడదు. అలాగని మీరు భయపడినట్లు ఉండకూడదు. ఇలా చేస్తే మొదటికే మోసం వస్తుంది. సో అలాంటి వ్యక్తులు హర్ట్ అవ్వకుండా ఆయా సందర్భాలలో వచ్చిన సంభాషణను బట్టి వారిని శాంతింపజేసి తమ కోపానికి అర్థం లేదని భావించేలా చేయాలి. అలా చేసినప్పుడు వారికి మీపై మంచి భావన కలిగి మీతో వ్యవహరించే పద్ధతి మార్చుకోవడమే కాకుండా మీ మాటకు విలువ ఇస్తారు. ఇదిలా ఉంటే కొంతమందికి మూర్ఖపు స్వభావం ఉంటుంది. అటువంటి స్వభావం ఉన్నవారిని ఎల్లప్పుడూ పొగుడుతూ ఉండాలట. వారినే ఎల్లప్పుడూ అనుసరిస్తున్నట్లుగా చేసి సమయం దొరికినప్పుడల్లా వారి మూర్ఖపు ప్రవర్తనకు అడ్డు వేసేలా మాట్లాడాలట. అయితే ఇది అంత తేలిక కాదు. ఎందుకంటే మూర్ఖులను లొంగదీసుకోవడం అంత సులువు కాదు. ఒకవేళ మీరు ఆ పనిలో విజయం సాధిస్తే మీ గురించి వారు ఏం చెయ్యడానికైనా సిద్ధపడిపోతారట. బాగా గర్వం అంటే ఈగో ఉన్నవారిని మనం దారిలోకి తెచ్చుకోవాలంటే వారితో ఎల్లప్పుడూ మర్యాదగా ప్రవర్తించాలి. ఎట్టి పరిస్థితులలోనూ వారి ఈగో హర్ట్ అయ్యేలా ఎటువంటి పని చేయకూడదు. అలా అని అతి మర్యాద ఇవ్వకూడదు. వారితో మర్యాదగా ఉంటూనే వారు చెప్పిన మాట చేసిన పనులలో కొన్నింటిని వారిని నొప్పించకుండా సరిచేయగలిగితే వారు మన దారిలోకి ఖచ్చితంగా వచ్చేస్తారు. మీరు కలిసిన వ్యక్తి బాగా ప్రతిభావంతులైతే వారితో మీరు చాలా నిజాయితీగా ఉండాలి. వారు మాట్లాడే విషయాలలో ఏదైనా మీకు అవగాహన ఉంటేనే వారి మాటకు మనం మాట కలపాలి. అంతే తప్ప తొందరపడి ఏదో ఒకటి మాట్లాడకూడదు. ఈ విధంగా ప్రవర్తించినట్లయితే వారు కూడా మీకు గౌరవం ఇవ్వడమే కాకుండా వారు చేసే ప్రతి పనిలోనూ మీ సహాయం అడుగుతారు. అలాంటి ప్రతిభావంతులతో మీరు తిరిగితే సంఘంలో పేరు ప్రఖ్యాతులతో పాటు జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్తారు. ఇక అధికంగా స్వార్థం ఉన్నవారు, అత్యాశాపరులు అతి తేలికగా మీ దారిలోకి వచ్చేస్తారు. వీరు ఎక్కువగా ధనం వైపు మొగ్గు చూపుతారు. ఇటువంటి వారిని మీ దగ్గర ఉన్న ధనం ఆశ చూపి మీ పనులు అతి సులువుగా చేయించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ధనం లేకపోతే మీరు వారిని మాయమాటలతో కొంతకాలం పాటు అదుపు చేయవచ్చు. అయితే ఈ మాయమాటల వల్ల కొంతకాలానికి మొదటికే మోసం వస్తుంది. సో ఒక్కొక్కసారి మాటలతో మాయ చేసినా సరైన సందర్భాలలో వారికి కొంత డబ్బు ఇస్తే ఇక వారు మీ గురించి ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఈ విధంగా మనుషుల మనసులను అంచనా వేసి వారిని మీకు అనుకూలంగా మార్చుకోవాలి. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సినది ఏమిటంటే, అవతలి వ్యక్తి చెడ్డ పనులు చేసేవాడైనా, అతి మూర్ఖుడైనా, వ్యసనపరుడైనా, అటువంటి వ్యక్తులతో ఎంత దూరంగా ఉంటే మనకి అంత మంచిది. మంచి వ్యక్తులు, గొప్ప వ్యక్తులతో స్నేహం మిమ్మల్ని ఎప్పటికైనా గొప్ప వ్యక్తిగా చేస్తుంది. మంచి చెడుల మధ్య చాలా సన్నటి గీత ఉంటుంది. ఆ గీత యొక్క సరిహద్దును తెలుసుకుని మీరు మంచి వైపు అడుగు పెడితే మీకు అంతా మంచి జరగడమే కాకుండా మీతో పాటు ఉన్న నలుగురికి మంచి చేయగలరు. అదే చెడుదారిలో వెళితే మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తారు. అందుకే మంచి చెడుల మధ్య వ్యత్యాసం తెలుసుకోవడమే కాకుండా జీవితంలో మనం ఎంచుకునే వ్యక్తులు మంచివారై ఉండాలి. అపార విద్యా పారంగతుడిగా, రాజనీతిలో చక్రవర్తిగా, ఆర్థిక, భౌతిక, మనస్తత్వ శాస్త్రాలపై అపారమైన పట్టు కలిగిన వాడిగా చాణక్యుడిని ఇప్పటికీ కీర్తిస్తారు. ఈయన రాసిన అర్థశాస్త్రం ఇప్పటికీ మేనేజ్మెంట్ కోర్సెస్ నేర్చుకునే వారికి పాఠాలుగా చెబుతారంటే ఆయన విద్యా కౌశలం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. అర్థశాస్త్రంతో పాటు మనస్తత్వ శాస్త్రాన్ని కూడా అవపోసన పట్టిన కౌటిల్యుడు. మానవుల పురోగతికి, మనుషుల మధ్య బంధాల గురించి, ఒక మనిషికి ఉండాల్సిన ప్రవర్తన గురించి విపులంగా వివరించాడు.
ఈ మనస్తత్వ శాస్త్రంలోనే ప్రతి మగవాడు ఖచ్చితంగా చేయకూడని పనుల గురించి చెప్పబడింది. ప్రతి మగవాడికి ఎన్నో సమస్యలు బాధ్యతలు ఉంటాయి. వాటిని చక్కదిద్దడానికి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అయితే వాటిలో కొన్ని పనులు తెలిసో తెలియకో చేయడం వల్ల తన నాశనాన్ని తానే కొని తెచ్చుకున్నట్లవుతుందని చాణక్యుడు చెప్పాడు. అవేమిటంటే, శత్రుశేషం రుణశేషం ఉండకూడదు. పూర్వం అంటే శత్రువులపై పోరాడి వారిని తుదముట్టిచ్చేవారు. నేటి సమాజంలో అలా చెయ్యలేము కాబట్టి మీ శత్రువులకు వీలైనంత దూరంగా ఉండటమో లేక వారిని దూరంగా పెట్టడమో చేసి వారు మీకు వ్యతిరేకంగా చేసే పనుల మీద దృష్టి ఉంచి వాటిని ఎప్పటికప్పుడు నిలువరించి శత్రువుని అన్ని విధాలుగా మీకు లొంగేలా చేసుకోవాలి. శత్రువు పడ్డాడు కదా అని మీరు జాలిపడి అతనికి సాయం చేస్తే మీ సహాయాన్ని మళ్ళీ మీకు వ్యతిరేకంగానే ఉపయోగిస్తాడు. కాబట్టి మీ శత్రువుని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించకూడదు. అలాగే మీరు వీలైనంత వరకు ఎవరి దగ్గర రుణపడవద్దు. ఒకవేళ కొన్ని అనుకోని పరిస్థితులలో రుణపడ్డా ఆ రుణాన్ని వీలైనంత తొందరగా తీర్చడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ రుణం తీర్చడంలో ఆలస్యమైతే మీరు వారి చేతిలో అవమానాల పాలు కావడం తథ్యం. అంతేకాదు, ప్రతి మగవాడు చెడ్డ వ్యక్తులకు దూరంగా ఉండటమే మేలని చాణక్యుడు చెప్పాడు. ఒకవేళ మీ అధికారులు చెడ్డ వ్యక్తులైతే వారి వద్ద ఉద్యోగం వెంటనే మానేయండి. పోనీ ఉద్యోగం వదులుకునే పరిస్థితిలో లేకపోతే కనీసం వారికి వీలైనంత దూరంగా ఉంటూ మీ పనేదో మీరు చూసుకుపోండి. అలా కాని పక్షంలో మీరు చిక్కుల్లో ఇరుక్కోక తప్పదు. ఇక ప్రతి మగవాడు డబ్బు సంపాదించాలి. మన దగ్గర ఎంత ధనం ఉంటే సంఘంలో అంత పేరు ప్రఖ్యాతులుంటాయి. కానీ ఆ సంపాదన ధర్మబద్ధంగా ఉండేలా చూసుకోండి. అధర్మ పద్ధతులలో డబ్బు సంపాదించినా అలా వచ్చిన ధనం ఎక్కువ రోజులు నిలబడదు. మీరు నిత్యం మీ పనితనాన్ని, మీరు పనిచేసే వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకోండి. అదే మీకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. ప్రతి మగవాడు పనిచేయాలి. ఏ పని చేయకుండా సోమరిపోతుల్లా ఉండేవారి వల్ల తనకి కానీ తన కుటుంబానికి కానీ ఎటువంటి ప్రయోజనం ఉండకపోవడమే కాకుండా సమాజంలో వారి పట్ల చులకన భావం ఉంటుంది. అంతేకాదు, మగవారు సంపాదించలేకపోతే వారు మానసిక సంఘర్షణకు లోనవ్వడమే కాకుండా వారితో పాటు వారి కుటుంబం కూడా ఇబ్బందుల పాలవుతారు. ఇక డీసెంట్గా తనకంటూ కొన్ని నిబంధనలు పెట్టుకుని పద్ధతిగా బ్రతికే మగవారు ఏ సమయంలోనైనా ఏ ప్రాంతంలోనైనా మనగలగడమే కాకుండా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఇక వ్యాపారం చేయదలుచుకున్న వారు ఖచ్చితంగా తెలివితేటలతో పాటు తాను ప్రారంభించబోయే వ్యాపారంపై పూర్తి అవగాహన ఉండి తీరాలి. ఆ వ్యాపారంపై అవగాహన లేకుండా ప్రక్కవారిపై ఆధారపడినప్పుడు వారు మీకు ఎంత సన్నిహితులైనా ఏదో ఒక సమయంలో మీరు మోసపోవడమో నష్టపోవడమో జరుగుతుంది. అందుకని మీరు వ్యాపారం చేయాలనుకుంటే ఖచ్చితంగా దాని మీద పూర్తి అవగాహన సంపాదించుకోండి. మీకు అంతటి తెలివితేటలు లేకపోతే ఆ నిర్ణయాన్ని విరమించుకోవడం ఉత్తమం. ప్రతి మగవాడు కుటుంబం విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. వారి బాగోగులు చూడటంతో పాటు వారిని క్రమశిక్షణతో ఉండేలా చూడాలి. మీ కుటుంబంలో ఎవరైనా క్రమశిక్షణ తప్పి చెయ్యకూడని పనులు చేయడం వల్ల మీకు సంఘంలో పేరు ప్రఖ్యాతులు నాశనమవ్వడంతో పాటు మీ నాశనానికి కూడా దారితీస్తుంది. ఆఖరిగా చెప్పబోయేదేమిటంటే, ప్రతి మగవాడు కష్టపడే తత్వంతో పాటు తెలివితేటలు కలిగి ఉండాలి. ఆ రెండింటిలో ఏది లేకపోయినా మీరు కష్టాల పాలు కావడం తప్పదు. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. పెళ్లికి ముందు వరకు ఒకలా బ్రతికే అబ్బాయిలు పెళ్ళైన తరువాత భార్య, పిల్లలు అంటూ ఎన్నో బాధ్యతలు చుట్టుముడతాయి. వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని సంతోషమైన జీవనం సాగించాలంటే మంచి భార్య తోడుగా ఉండాలి. ప్రతి మగవాడి విజయం వెనుకాల ఒక ఆడది ఉంటుంది అంటారు. అదేవిధంగా మీరు మీ భవిష్యత్తుపై ఏకాగ్రత నుంచి మీరు ఉన్నత స్థానాలలోకి వెళ్లాలంటే మీకు మీ భార్య యొక్క సానుకూల ప్రోత్సాహం ఖచ్చితంగా ఉండాలి. అదే మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయి మీకు ఇబ్బందులు కలిగిస్తే ఇక మీ జీవితం గోదారే. అందుకని మానసిక శాస్త్రాన్ని అవపోసన పట్టిన చాణక్యుడు 7 లక్షణాలు కలిగిన అమ్మాయిల గురించి చెప్పాడు. ఆ లక్షణాలలో ఏ ఒక్కటి ఉన్నా ఆమెను పెళ్లి చేసుకోవద్దని చాణక్యుడు చెప్పాడు. మొదటి సూత్రం, మన పెద్దలు ఏదైనా సంబంధం చూసినప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంటారు. అయితే మరీ 7 తరాలు చూడటం కష్టంగాని కనీసం పెళ్లి చేసుకోవాలనే అమ్మాయి తల్లిదండ్రుల ప్రవర్తన, ఆమె కుటుంబ నేపథ్యం చూడాలి. ఆమె తల్లిదండ్రులు సత్ప్రవర్తన కలిగి మంచి కుటుంబ విలువలు కలిగిన వారైతే
ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో ఎటువంటి అభ్యంతరం చెప్పవద్దు. అదే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉన్నా ఆమె తల్లిదండ్రుల ప్రవర్తన, కుటుంబ నేపథ్యం బాగోలేకపోతే వెంటనే ఆమెను వద్దని చెప్పండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అటువంటి వాతావరణంలో పెరిగిన ఆ అమ్మాయి పెళ్ళైన తరువాత మీతో కూడా అదే విధంగా ప్రవర్తిస్తుంది. రెండవ సూత్రం, బయట ఎన్ని ఇబ్బందులున్నా ఎంతటి సమస్యలున్నా ఇంటికి రాగానే రిలాక్స్ అవుదాం అనుకుంటారు. మరి ఇంట్లో ప్రశాంతత పొందాలంటే ఆ ఇల్లు శుభ్రంగా అందంగా అలంకరించి ఉండాలి. అలా ఉన్న ఇంట్లోకి వెళ్ళగానే మనసుకి ప్రశాంతత కలిగి హాయిగా విశ్రాంతి తీసుకోగలుగుతారు. అదే ఆ ఇల్లు అశుభ్రంగా ఉండి ఇంటి నిండా వస్తువులు చిందరవందరగా ఉంటే మీకు మరింత చికాకు పుట్టి ప్రశాంతంగా ఉండలేరు. మరి ఇల్లంతా శుభ్రంగా అందంగా ఉండాలంటే మీ ఇల్లాలికి ఇంటి పని, వంట పని అన్నీ బాగా తెలిసి ఉండాలి. అలా కాని పక్షంలో మీకు ఇబ్బందులు తప్పవు. అందువల్ల మీరు పెళ్లి చేసుకునే అమ్మాయికి ఇవన్నీ సరిగ్గా వచ్చునో లేదో కనుక్కోండి. మూడవ సూత్రం, సాధారణంగా అమ్మాయిలు అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. తాము అందంగా కనపడాలని ఎప్పుడూ తహతహలాడతారు. అలా ఉండటం తప్పు కాదు, కానీ అందమే ప్రపంచంగా బ్రతకాలి అనే అమ్మాయిల జోలికి మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ వెళ్ళవద్దంటున్నాడు చాణక్యుడు. ఎందుకంటే ఆ తరహా అమ్మాయిలు ఎప్పుడూ తాము అందంగా ఉండాలనే కోరికతో పాటు తమ చుట్టూ ఉన్న ప్రతిదీ అందంగా ఉండాలనుకుంటారు. అలాంటి అమ్మాయిలు అందం మీద పెట్టిన శ్రద్ధ మరి దేని మీద పెట్టరు. అనుకోని పరిస్థితులలో మీకు ఏదైనా జరిగి మీరు అందవిహీనులైతే మిమ్మల్ని వెంటనే వదిలేయడానికి కూడా సిద్ధపడతారు. పెళ్ళంటే రెండు మనసుల కలయిక. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పెద్ద అందగత్తి కాకపోయినా ఆమె మనసు మంచిదైతే మీ జీవితం సుఖంగా ఉంటుంది. అదే అందం, మంచి మనసున్న అమ్మాయి దొరికితే మీరు వెంటనే ఎస్ చెప్పేయండి. నాలుగవ సూత్రం, మీకు ఒక అందమైన ఆమెతో పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారి ఆ ప్రేమను పెళ్లిదాకా తీసుకువెళ్లాలనుకునే ముందు ఆ అమ్మాయి అందంతో పాటు గుణగణాలను బాగా పరిశీలించండి. ముఖ్యంగా మీతో ఎంత నమ్మకంగా ప్రవర్తిస్తుందో గమనించండి. ఆ అమ్మాయి మీ వద్ద నిజాయితీగా ఉండి అబద్ధాలు ఆడకుండా ఉంటే అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో ఎటువంటి ఆలోచన పెట్టుకోకండి. అలా కాకుండా మీతో ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు చెబుతున్నట్లు గమనిస్తే మీరు వెంటనే ఆ అమ్మాయిని రిజెక్ట్ చేయండి. ప్రేమలో ఉన్నప్పుడు ఆమె అబద్ధాలు చెప్పినా అమృతంగా ఉంటుంది, కానీ పెళ్ళైన తరువాత అదే అబద్ధాలు ఎన్నో సమస్యలు తెచ్చిపెడతాయి. కాబట్టి అబద్ధాలాడని అమ్మాయిలను ఎంచుకుని పెళ్లి చేసుకోండి. ఐదవ సూత్రం, ఏ అమ్మాయి అయినా మీతో చీటికి మాటికి గొడవలు పడటం, ప్రతి చిన్న విషయానికి మీతో వాదనకు దిగడం వంటివి చేస్తే అటువంటి అమ్మాయిల జోలికి వెళ్ళొద్దంటున్నాడు చాణక్యుడు. ఎందుకంటే వీరు తామనుకున్న పని అవ్వడానికి, తమకు నచ్చింది దక్కించుకోవడానికి, తమతో ఉండేవారిని తమ అదుపాజ్ఞలలో ఉంచుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు, ఎంతటి గొడవకైనా సిద్ధపడతారు. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇక మీ జీవితం మొత్తం నరకప్రాయమే. ఆరవ సూత్రం, మన హైందవ ధర్మంలో దైవారాధన చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి కొలవడం వల్ల మనకి మంచి బుద్ధి కలిగి మన కుటుంబీకులతో, ఇరుగు పొరుగు వారితో మంచి నడవడికతో ప్రవర్తించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతాం. అందువల్ల ప్రతి అమ్మాయికి దైవభక్తి ఉండాలి. అలా ఉన్న అమ్మాయిలు తనతో పాటు తనుంటున్న ఇంటి వారికి మంచి పేరు సంపాదించగలుగుతుంది. దైవభక్తి లేని అమ్మాయిలు జీవితంలో దేనికి విలువ ఇవ్వక ప్రతి విషయంలోనూ గొడవలు పడి వారి జీవితంతో పాటు తమ భాగస్వామి జీవితాన్ని కూడా నాశనం చేస్తారు. కాబట్టి దైవారాధన చెయ్యని అమ్మాయిలను వీలైనంత వరకు దూరంగా పెట్టండి. ఇక ఆఖరి సూత్రం, ప్రతి అమ్మాయి తన కుటుంబంతో విశ్వాసంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులలోనైనా తన కుటుంబానికి విధేయురాలుగా ఉంటూ వారికి వెన్నుదన్నుగా నిలబడే అమ్మాయిలను పెళ్లి చేసుకోవడంలో ఎటువంటి సందేహం పెట్టుకోనవసరం లేదు అంటున్నాడు చాణక్యుడు. అలా కాకుండా తనతో పాటు ఉన్నవారు ఏమైపోయినా పర్వాలేదు, తాను సుఖపడాలనే ఆలోచన కలిగిన అమ్మాయిలను ఎట్టి పరిస్థితులలోనూ పెళ్లి చేసుకోకూడదు. అలాంటి స్త్రీలు తనని కన్నవారి దగ్గరే విశ్వాసంగా ఉండలేకపోతే ఇక పెళ్ళైన తరువాత మీతో మాత్రం విశ్వాసంగా ఉంటుందనడానికి ఆధారం ఏమిటి? అటువంటి స్త్రీలు ఏ సమయంలోనైనా మిమ్మల్ని మోసం చేయవచ్చు. చాణక్యుడు చెప్పిన ఈ ఏడు సూత్రాలు ఉన్న అమ్మాయి ఈ కాలంలో దొరకడం అంటే అది కలే అవుతుందనేది నా ఉద్దేశం. ఒకవేళ అటువంటి అమ్మాయి మీకు దొరికితే ఈ ప్రపంచంలో మీ అంత అదృష్టవంతుడు వేరొకడు ఉండడు. అయితే చాణక్యుడు అమ్మాయిలు ఎలా ఉండాలని చెప్పాడో అదే తీరులో అబ్బాయిలు కూడా ఉండాలని,
ఆ విధంగా లేని పక్షంలో దాంపత్య జీవితం సజావుగా సాగదని చెప్పాడు. భార్యాభర్తలిద్దరూ ఏ సమస్య ఎదురైనా సర్దుకుపోతూ జీవితం గడిపేస్తే ఎన్ని సంవత్సరాలైనా మీ బంధం బలంగా ఉంటుంది. అలా కాని పక్షంలో వారిద్దరూ విడిపోవడానికి మక్కువ చూపిస్తారు. నేటి సమాజంలో భార్యాభర్తల మధ్య ఈ సర్దుకుపోయే మనస్తత్వం తగ్గిపోవడం వల్ల ఎక్కువ విడాకుల కేసులు నమోదవుతున్నాయి. మన భారతదేశ చరిత్ర గురించి చెప్పినప్పుడు చాణక్యుడి ప్రస్తావన రాకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు. అపార విద్యాపారంగతుడు, రాజనీతి దురంధరుడు, అర్థశాస్త్రంతో పాటు ఆర్థిక, భౌతిక, మనస్తత్వ శాస్త్రాలను అవపోసనబట్టి ఆ విద్యా భాండాగారాన్ని భావితరాలకు అందించిన పురుషోత్తముడుగా పేరు పొందిన మహామంత్రి చాణక్యుడు. ఒక మనిషి తన జీవితంలో ఏ విషయాలు ఇతరులకు చెబితే తమకు చేటు జరుగుతుందో అన్న విషయాలను చాలా విపులంగా వివరించారు. చాణక్యుడు గొప్ప మానసిక తత్వవేత్త. ఈయన మనిషి జీవితంలో కొన్ని విషయాలు ఇతరులతో చెప్పకూడదని, అది ఆఖరికి సొంత భార్య దగ్గర కూడా గోప్యంగా ఉంచాలని, అలా చేయని పక్షంలో వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు అనే విషయాన్ని ఆయన రాసిన మానసిక శాస్త్రంలో చాలా స్పష్టంగా రాశారు. ఎవరైనా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు ఆ సమస్యల గురించి ఎవరికీ చెప్పకూడదట. ఒకవేళ చెబితే ఎదుటివారు మన ముందు బాధపడినట్లు అనిపించినా వారి మనసులో డబ్బులేని ఇలాంటి వ్యక్తులతో దూరంగా ఉండటానికి నిర్ణయించుకుంటారట. ఒకవేళ మీ సమస్యలు చెప్పుకుని మీ స్నేహితులను సహాయం అడిగితే సహాయం చేయకపోగా మిమ్మల్ని దెప్పిపొడుపు మాట్లాడి మిమ్మల్ని నలుగురి మధ్య కించపరుస్తారట. మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు, మరేదైనా సమస్యలను మీకు బాగా సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు కూడా చెప్పకూడదు. ఒకవేళ మీరు వారితో చెబితే భవిష్యత్తులో ఆ సమస్యలను చూపెడుతూ నలుగురి ముందు మిమ్మల్ని అవహేళన చేయడం, అందరి ముందు మిమ్మల్ని కించపరచడం వంటివి చేస్తారు. దానివల్ల సంఘంలో మీ గౌరవ మర్యాదలు పోయే అవకాశం ఎక్కువగా ఉంటాయి. మీ భార్యతో వచ్చిన గొడవలు కానీ, ఆమె ప్రవర్తనపై మీకున్న అభిప్రాయం కానీ ఎట్టి పరిస్థితులలోనూ బయట వ్యక్తుల వద్ద చెప్పకూడదు. అలా చేయడం వల్ల మిమ్మల్ని మీ భార్యని చులకన భావంతో చూస్తారు. అంతేకాదు, మీకు మీ బాస్ దగ్గర కానీ బయట వ్యక్తుల వద్ద కానీ ఏదైనా అవమానం జరిగితే ఆ విషయాలు మీ భార్యకు చెప్పకూడదు. ఆ విషయాలు మీ భార్య వద్ద చెప్పడం వల్ల ఆమెకు మీ పట్ల ఉన్న గౌరవ భావం తగ్గి మిమ్మల్ని చులకన చేసి మాట్లాడటం, మీ పట్ల అగౌరవంగా ప్రవర్తించడం జరుగుతుందట. అంతేకాదు, మీరు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారితో మర్యాదగా మాట్లాడాలి. మీరు వారికి మర్యాద ఇచ్చినప్పుడే వారు మీకు మర్యాద ఇస్తారు. అలా అని అతి మర్యాదగా ప్రవర్తిస్తే వారు మిమ్మల్ని చులకన భావంతో చూడటం, మీతో అమర్యాదగా ప్రవర్తించడం వంటివి చేస్తారు. మీరు ఎట్టి పరిస్థితులలోనూ మీ సమస్యలను, మీలోని లోపాలను వేరొకరికి చెప్పడం కానీ తెలిసేలా ప్రవర్తించడం కానీ చేయకుండా నలుగురి ముందు హుందాగా ఉండగలిగిన నాడు మీకు సంఘంలో, మీ కుటుంబంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. కాబట్టి చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలను పాటించి గొప్పగా జీవించండి. అర్థశాస్త్ర పితామహుడు ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి భౌతికంగా కలిగినటువంటి సంపద ద్వారా పూర్తి ఉత్తముడు కాలేడని, మరియు కేవలం సంపద హోదా అతని ఖ్యాతిని పెంచలేవని వివరిస్తాడు. ఈ సంపద కన్నా ఎన్ని చేతులు ఆ వ్యక్తిని ఆశీర్వదించాయి అన్న దాని మీదే ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యం బయటపడుతుందని తన అర్థశాస్త్రంలో చెబుతాడు. దేవుడు భూమి మీద అన్ని చోట్ల లేడు కాబట్టి తల్లిదండ్రులను సృష్టించాడు. మీరు ఎంతగా ఎవరిని ప్రేమించినా తల్లిదండ్రుల ప్రేమను మాత్రం భర్తీ చేయలేడు అని చెబుతారు. ఈ వ్యక్తులు మీ చుట్టూ ఉండడమే ఒక వరం. ఈ 8 వ్యక్తులలో తల్లిదండ్రులతో పాటు ప్రతి వ్యక్తి జీవితంలో మారు వేషంలో, అనగా రకరకాలుగా 7 ప్రభావవంతులైన వ్యక్తులు కూడా ఉంటారు. వీరు ఆపదలో మిమ్మల్ని ఆదుకుంటూ ప్రతి విషయంలోనూ ఏదో ఒక రీతిలో మనకు వెన్నుదండగా ఉంటారు. కాబట్టి ఇంతలా మన కోసం ఆలోచిస్తూ మనతో ఉంటున్న వారిని కించపరచడం లేదా అవమానపరచడం అనేది ఒక హీనమైన చర్యగా మారుతుంది. అంతేకాదు, ఇలా చేయడం అనేది దేవుణ్ణే అవమానించినంతటి పాపం. మరి తల్లిదండ్రులతో పాటు మన జీవితంలో మనం అవమానించకూడని వ్యక్తులు ఎవరు, వారితో ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి వంటి విషయాలకు సంబంధించిన సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. చాణక్య నీతి ప్రకారం 8 అవమానపరచడం దేవుణ్ణి అగౌరవపరచడంతో సమానం. కావున మీ జీవితంలో ఎన్నడూ వీరిని కించపరచవద్దు. అందులో మొదటిగా అమ్మ.
అమ్మ విలువ తెలిసి ఆ విలువను బట్టి నడుచుకునేవాళ్ళు కాకుండా దేవుణ్ణి అమితంగా ఆరాధిస్తూ తల్లిని పట్టించుకుని వారికి ఖచ్చితంగా ఈ విషయం తెలియాల్సిందే. 9 నెలలు మిమ్మల్ని తమ కడుపులో భద్రంగా దాచుకుని మరియు బాహ్య ప్రపంచంలో మీ క్షేమం కోసం నిరంతరం పాకులాడే నిస్వార్థ జీవి అమ్మ. ఈ ప్రపంచంలో తల్లి కోసం ఎన్ని త్యాగాలు చేసినా రుణం మాత్రం తీరదు అన్నది నిజం. చావు అంచుల దాకా వెళ్ళి చావుతో సైతం పోరాడి ఒక బిడ్డకు జన్మనిచ్చే తల్లి రుణం తీర్చుకోవడం ఎన్నటికీ అసాధ్యమే. అమ్మ ప్రేమకు బదులు అనేదే లేదు ఈ విశ్వంలో. కాబట్టి తల్లిని దైవంతో సమానంగా చూసుకుంటే, దైవాన్ని పరోక్షంగా పూజిస్తున్నట్టే లెక్క. అలా కాకుండా ఆమెను పట్టించుకోకుండా దేవుడా దేవుడా అంటూ గుడుల చుట్టూ తిరిగినంత మాత్రాన పుణ్యం కాదు కదా అంటుకున్న పాపం కూడా వదలదు. 2, తండ్రి. చాణక్యుని ప్రకారం బిడ్డ పుట్టకముందు నుండే బాధ్యతలను కలిగి ఉంటాడు తండ్రి. వారిని పెంచి పెద్ద చేయడంలో అహర్నిశలు కష్టించి పనిచేయడం వంటివి తండ్రి గొప్పతనానికి నిదర్శనం. దేవుడు అందరి బాగోగులు చూడలేక తమ బాధ్యతను తల్లిదండ్రులకు ఇచ్చారు. వారిని అవమానపరచడం కన్నా పాపం మరొకటి లేదు. తండ్రి లేకపోతే నీకు జన్మ అర్థం లేదు. తండ్రిని పోషించలేని వాడు పట్టించుకోని వాడు ఎప్పటికీ కూడా దేవునికి ఇష్టకరం అవ్వలేడు. కాబట్టి జీవితంలో మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు తండ్రి చాటున ఉండి రెక్కలు వచ్చాక ఎగిరిపోయి బ్రతుకుని చిన్న తండ్రిని పట్టించుకోకపోతే ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఉంటుంది అని అంటారు చాణక్యుడు. 3, మీలో నైతిక విలువలను అనుక్షణం కాపాడేవాడు. చాణక్యుని ప్రకారం మీ తల్లిదండ్రులే కాకుండా జీవితంలో విలువలను నేర్పించిన వ్యక్తులు కొందరు ఉంటారు. అంటే నైతిక విలువలు అంటే ఏంటో తెలియకపోవచ్చు. నువ్వు సమాజంతోనూ నీ వాళ్లతోనూ ఎలా నడుచుకోవాలి, ఏది మంచి ఏది చెడు అని చెప్పేవాడు ఉంటారు. వారి మాటలను ఆచరిస్తే జీవితంలో సమస్యల వైపు ప్రయాణం ఉండదు. కాబట్టి ఆ వ్యక్తికి గౌరవంతో కట్టుబడి ఉండాలి. వారు మీ స్నేహితులు, తాతలు, ఇరుగు పొరుగు వారు, బంధువులు, శ్రేయోభిలాషులు ఇలా ఎవరైనా కావచ్చు. ప్రస్తుతం మనిషి తన వారి గురించే పట్టించుకోవడం లేదు, ఇక నైతిక విలువలు నేర్పిన వాళ్లను ఏం పట్టించుకుంటాడు అని అనుకుంటారేమో. అలా చేయడం అనేది దేవుణ్ణి ధిక్కరించి నాశనానికి బాటలు వేసుకోవడమే అంటాడు చాణక్య. 4, నీకు విద్యను బోధించిన వ్యక్తి. చాణక్యుని ప్రకారం విద్య సమాజ ఉద్ధరణకు ఆయుధం వంటిది. తల్లిదండ్రుల తర్వాత జీవితంలో ఒక గురువే ముఖ్యమైన స్థానాన్ని పొందుతాడు. మరియు ఒక వ్యక్తికి ఆహారం ఎంత విలువైనదో విద్య కూడా అంతే విలువైంది. కావున మిమ్మల్ని విద్యావంతునిగా మార్చి మీ భవిష్యత్తును నిర్మించే వ్యక్తి ఎవరైనా సరే, అంటే మీ గురువు ఎలాంటి వాడైనా కానీ అతను మీ జీవితంలో ఒక భాగమని గుర్తించాలి. అతను గురువే కావాల్సిన అవసరం లేదు. మీ అస్తవ్యస్త మార్గాన్ని సక్రమంగా మార్చగలిగే ఎవరైనా సరే మీకు గురువే. నిస్వార్థంగా మీ జీవితంలో మీ విజయానికి మార్గనిర్దేశకులుగా ఉంటారు. కాబట్టి ఆ వ్యక్తికి తగిన విలువను ఇచ్చి మీరు తగిన గుర్తింపు పొందాలి. 5, మీకు భోజనం పెట్టిన వ్యక్తి. ఈ ప్రపంచంలో మనిషి నిరంతరం డబ్బు, భూమి, ఆయుధం, బంగారం, ఆహారం, ప్రతిష్ట, ఉనికి వంటి మొదలైన అంశాల నడుమ కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అనేక మంది మిత్రులతో పాటు శత్రువులను కూడా జీవితంలో భాగంగా చేసుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా మీరు ఆకలి ఉన్న సమయంలో మీ కడుపు నింపడానికి ప్రయత్నించే ఎవరైనా సరే దేవునితో సమానం. ఎట్టి పరిస్థితుల్లో వారిని విస్మరించకూడదు. బంగారు పళ్ళెంలో భోజనం చేసేవాడికి కూడా పట్టెడన్నం దొరకని పరిస్థితి రావచ్చు. అలాగని ఆకలిగొన్న సమయంలో కడుపు నిండా తిని ఆకలి తీరాక మీరెవరు అనేలా చూసేవాళ్ళు బ్రతికియున్న నిర్జీవులు అంటారు చాణక్య. కాబట్టి భోజనం పెట్టేవాడిని గుర్తుపెట్టుకుంటే ప్రబుద్ధునిగా పిలువబడతావు, లేదు అని విస్మరిస్తే దేవుని ముందు కూడా అయుష్టునిగా మిగిలిపోతావు. 6, స్నేహితుడు. ఎటువంటి ఇబ్బందుల్లో అయినా కష్టకాలంలో మీ వెన్నంటి నడిచే తండ్రి లాంటి వ్యక్తి స్నేహితుడు. అందరూ స్నేహితులు అలా లేకపోయినప్పటికీ అలా నిస్వార్థంతో ఉన్నటువంటి నిజమైన స్నేహితుని నిర్లక్ష్యం చేయడం అనేది ముమ్మాటికి చేయకూడదు. 7, భార్య తల్లిదండ్రులు. చాలామంది వివాహితులు తమ భాగస్వామి యొక్క తల్లిదండ్రులకు సరైన గౌరవం ఇవ్వరు. కానీ ఆచార్య చాణక్యుడు, మీ భాగస్వామి యొక్క తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులతో పాటు సమాన గౌరవాన్ని పొందగలిగే అర్హత కలిగిన వారిగా భావించారు. మీ భాగస్వామి మీద మీకు ప్రేమ ఉంటే అంత గొప్ప భాగస్వామిని మీకు ప్రసాదించిన మీ అత్తమామలు కూడా గొప్పవారే కదా. అందుకని మీ తల్లిదండ్రులతో పాటు మీ భార్య తల్లిదండ్రులను గౌరవించి పూజనీయులుగా అలవర్చుకుంటే మీరు పరోక్ష దైవ పూజ చేస్తున్నట్లే అని చెబుతాడు చాణక్య. 8, సంరక్షణ ఇస్తున్న వ్యక్తి. తల్లితో సమానంగా కొందరు తమ జీవితంలో తల్లి వంటి ప్రేమ, సంరక్షణను చూపుతుంటారు. భార్య, స్నేహితుడు, మీ ప్రియమైన వారు ఎవరైనా సరే వీరి పట్ల ఎప్పటికీ విధేయతను కలిగి ఉండాలి. పైన చెప్పిన ఈ 8 మంది వ్యక్తులు సాక్షాత్తు దేవుళ్లతో సమానం.
వీరి పట్ల నిర్లక్ష్యం, అవిధేయత, శత్రుత్వం, అవమానించటం, కించపరచడం, అశ్రద్ధ చూపడం, హేయభావం ప్రదర్శించడం వంటి చర్యలకు పూనుకోవడం అంటే క్షమించరాని నేరం మరియు పాపమని చాణక్యుడు వివరించాడు. సో ఇది ఫ్రెండ్స్, మీరు అవమానించకూడని 8 వ్యక్తులకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. చాణక్యుడు, ఇతడు మౌర్యవంశ చక్రవర్తుల్లో మొదటివాడైన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి, అంతేకాక తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు కూడా. ఇతనిని కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. చాణక్యుడు చతుర్విధ పురుషార్థాలలో రెండవదైన అర్ధ పురుషార్థం గురించి అర్థశాస్త్రాన్ని రచించాడు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణుడు. సూక్ష్మ బుద్ధితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం భారతీయ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. సంస్కృతంలో చాణక్యుడు చాణక్య నీతి దర్పణము అనే పుస్తకాన్ని రాశారు. ఇది మానవ జీవన శైలికి ఎంతో దోహదపడుతుంది. మానవులు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, అలాగే స్త్రీలు ఎలా ఉండాలో కూడా చాణక్యుడు చక్కగా వివరించారు. అంతేకాక జీవితంలో విజయం సాధించడానికి ఏమేమి చేయాలి, ఏమి పాటించాలి, ఏమి వదిలేయాలో కూడా స్పష్టంగా చెప్పారు. ఇక మనిషి విజయం సాధించడానికి చాణక్యుడు చెప్పిన కొన్ని నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది, నీ స్థాయి వాడితో మాత్రమే స్నేహం చేయటం. నీతి సూత్రాలు బోధించిన చాణక్యుడు స్థాయి గురించి మాట్లాడటం ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఇక్కడ చాణక్యుడు చెప్పిన స్థాయి ఆర్థికంగా కాదు. ఆలోచనల్లో మనుషుల వ్యక్తిత్వాలు విభిన్నంగా ఉంటాయి, ఆలోచన విధానాలు వేరుగా ఉంటాయి. కొందరి ఆలోచనలు ఉన్నతంగా ఉంటే మరికొందరివి అధమంగా ఉంటాయి. అందుకే మనకు సమాన స్థాయిలో ఆలోచించే వారితో స్నేహం చెయ్యాలని చాణక్యుడు అంటాడు. దీనికి కారణం మనం ఉన్నతంగా ఆలోచించి ఏదైనా కార్యం మొదలుపెట్టినప్పుడు ఆలోచనలు తక్కువగా ఉన్నవారు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆ పని మనం చేయలేమని అడ్డుపడతారు, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొడతారు. దాంతో మనం కూడా ఇది జరగదేమో అనే నిరాశలో కూరుకుపోతాం. ఫలితంగా పనిలో పనిగా అపజయం చెందుతాం. అలాగే మనకన్నా ఉన్నత ఆలోచనలు కలిగిన వారితో స్నేహం చేస్తే వారి స్థాయిని అందుకోవాలని ప్రయత్నిస్తాం, వారితో పోల్చుకుంటా, ఫలితంగా ఆత్మనూన్యత భావానికి లోనవుతాం. అందుకే నీ స్థాయి వాడితో మాత్రమే స్నేహం చేయమని కౌటిల్యుడు చెబుతాడు. ఇక రెండవది, జీవితంలో ఎదగాలంటే కావలసింది ధైర్యం. మన జీవితంలో ఏది సాధించాలన్నా కావలసింది ధైర్యం. మనం ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలమని ధైర్యంగా ఉండాలి. కొండనైనా పిండి చేయగలమని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా జీవించగలమనే ధైర్యం ఉండాలి. ధైర్యమే జయతి అనేది అందుకే. ఇక ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యం మనకు ఉపయోగపడుతుంది. పిరికివాడు అల్సర్తో చనిపోతే ధైర్యవంతుడు క్యాన్సర్నైనా జయిస్తారని అంటారు. అటువంటిది విజయ సాధనకు ధైర్యం ఎంతో ముఖ్యం. నీరంటే భయపడేవారు, గురువు నుంచి ప్రేరణ పొంది విజయం సాధించిన వారు ఉన్నారు. అలాగే చదువు అంటే భయపడి పారిపోయిన వారు కూడా ఆ తర్వాత ధైర్యంతో ఉన్నత విద్యను అభ్యసించి మరింత ఉన్నత విజయాలు సాధించడం కూడా మనం చూశాం. అందుకే ధైర్యం మనిషి విజయానికి మూల కారణమని చాణక్యుడు చెబుతాడు. ఇక మూడోది, నిజాయితీ. మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలని చాణక్యుడు చెబుతాడు. అయితే అది ఎంతవరకు ఉండాలో కూడా అతను చెప్పడం విశేషం. మన ఎదుగుదలకు అది కారణం కావాలి, కానీ మనకు ప్రతికూల ఫలితాలు అందించడానికి నిజాయితీ కారణం కాకూడదని కౌటిల్యుడు బలంగా నమ్ముతాడు. దీనికోసం ఎక్కడ ఎలా ఉండాలో తెలిసి ఉండటం ముఖ్యం. దీనినే స్థితప్రజ్ఞత అంటారు. అన్ని వేళలా నిజాయితీ మంచిది కాదని చాణక్యుడు చెబుతాడు. ఉదాహరణకి మనం ఒక ఆఫీస్లో ఉద్యోగం చేస్తుంటాం. మనకు ఓ మంచి ఆలోచన వస్తుంది, అది కంపెనీకి ఉపయోగపడేలా ఉంటుంది. దీని గురించి మనకు మనం ఆలోచించుకొని బాస్తో చెప్పి మన స్థాయిని పెంచుకోవాలని చూస్తాం. అయితే ఇక్కడే చాలా వరకు ఎక్కువ మంది తమ తప్పులు బయట పెడతారు. అదేంటంటే బాస్కి చెప్పే లోపే తమ సహచరులతో ఆలోచనలు పంచుకుంటారు. వారు నిజాయితీ పరులైతే పర్వాలేదు, లేకుంటే మొదటికే మోసం వస్తుంది. మన ఆలోచనలు తమ ఆలోచనగా పై అధికారికి చెప్పే అవకాశం ఉంటుంది.
ఇక్కడ నువ్వు నిజాయితీతో చేసిన ప్రయత్నం విఫలమవుతుంది, నీ ఎదుగుదలకు అవరోధమవుతుంది. అందుకే స్థితప్రజ్ఞత అవసతం అంటారు. నిజాయితీని కొన్నిసార్లు వదలడం కూడా విజయానికి మూలమే అని కౌటిల్యుడు పేర్కొంటారు. ఇదే విషయాన్ని నేటి రచయితలు కూడా చెప్పడం జరిగింది. ఇక నాలుగవది, శత్రువు నుంచి నేర్చుకోవటం. చాణక్యుడు అవలంబించిన యుద్ధ నీతి కూడా ఇదే. నందరాజ్యమునకు చంద్రగుప్తుని రాజును చేయటంలో, నందలను ఓడించడంలో చాణక్యుడు శత్రువు నుంచి నేర్చుకోవడం అనే విద్యను అవలంబించాడు. వారి యుద్ధ ప్రణాళికలు ఎలా ఉంటాయి, నందులు యుద్ధం ఎలా చేసి విజయాలు సాధిస్తారు అనేది పరిశీలించి వాటి నుంచి స్ఫూర్తి పొంది చంద్రగుప్తునికి మరింత గొప్ప లక్ష్యాలు నేర్పి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఇతరుల నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే. తల్లిదండ్రుల నుంచి, గురువుల నుంచి, చివరకు మిత్రుల నుండి, ఇలా ఒక్కొక్కరి నుంచి ఒక్కో విషయం నేర్చుకుంటాం. కానీ శత్రువుల నుంచి నేర్చుకోవటానికి ఇష్టపడం. అయితే విజయ సాధకులు శత్రువుల నుంచి కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. వారి ఆలోచన విధానం మీకంటే భిన్నంగా ఉంటుంది. అలాంటప్పుడు వారి ఆలోచనలను అర్థం చేసుకుని వారికి భిన్నంగా వ్యవహరించి సరికొత్త వ్యూహాలతో అనుకున్నది సాధించవచ్చు, మన పనుల్లో విజయం సాధించవచ్చు. అందుకే శత్రువును తక్కువ అంచనా వేయకూడదు, వారి ఆలోచనలను హీనంగా భావించకూడదు. వాటి నుంచి విషయాలను సేకరించి మరింత ఉన్నతంగా మీరు ఆలోచించినప్పుడే విజయం సాధించగలుగుతారు. ఇక ఐదవది, ఇతరులను ఆకర్షించటం లేదా ఒప్పించటం. మనం జీవితంలో వేసే ప్రతి అడుగులోనూ విభిన్న వ్యక్తులు తారసపడతారు. అందులో కొంతమంది ఇగోయిస్టిక్, మరికొంతమంది క్రేజీ, అలాగే కొందరు తెలివైన వారు ఉండొచ్చు. వెళ్ళే ప్రతి చోట మనం అందరి మనసును గెలవాలని భావిస్తాం, వాళ్ళు మనం అడిగింది చేసేలా ఉండాలని కోరుకుంటాం. అయితే ఇలాంటప్పుడే మనస్తత్వాలు అనువుగా ఒక్కొక్కరితో ఒక్కో రకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముందుగా ఇగోయిస్టిక్ విషయానికి వస్తే, వారు తాము చెప్పిందే వేదమని భావిస్తారు. ఇతరుల ఆలోచనలతో అసలు ఏకీభవించరు. ఇలా వారి యుగోని మన ముందు ప్రజెంట్ చేసినప్పుడు మనలోని యుగో బయటకు వస్తుంది. ఆ సమయంలో మనం కొంత తగ్గి అవతల వారి ఇగోకి మర్యాద ఇవ్వాలి. అలాంటప్పుడు నువ్విచ్చే మర్యాద అతన్ని నీ దారికి తీసుకొస్తుంది. ఇక రెండవ రకం, క్రేజీ పర్సన్స్. వీరి విషయానికి వస్తే, వీరు చేసే పనులు కొంత భిన్నంగా ఉంటాయి. ఇలాంటి వాళ్లతో వ్యవహరించేటప్పుడు వారికి స్వేచ్ఛ ఇవ్వాలి. వారి దగ్గర ఎన్నో విభిన్న ఆలోచనలు కూడా ఉంటాయి, వాటిని ఉపయోగించుకునే నేర్పు తెలిసి ఉండాలి. ఇక తెలివైన వారు, వీరి దగ్గర నేరుగా పాయింట్కి రావటం ఎంతో ముఖ్యం. అందులో నిజమేంటో చెప్తే వారు అర్థం చేసుకుంటారు. చాణక్యుడు ఈ మూడు విషయాలు చెప్పటానికి ప్రధాన కారణం, జీవితంలో పరిచయమయ్యే ప్రతి ఒక్కరితో చివరి వరకు రిలేషన్ కొనసాగించడమే. ఇక ఆరవది, మనల్ని మనం ప్రశ్నించుకోవటం. ఏదైనా పని మొదలుపెట్టే ముందు మనల్ని మనం మూడు ప్రశ్నలు సంధించుకోవాలి. మనమేం చేస్తున్నాం, దీని ఫలితం ఎలా ఉంటుంది, ఇందులో మనం విజయం సాధించగలమా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇది ప్రతి పనిలోనూ ముఖ్యమే. చదువుకునేటప్పుడు ఏం చదవాలి అనే అనుమానం వస్తుంది, మనం అయోమయంలో ఉంటాం. అప్పుడు తల్లిదండ్రులు ఒకటి చెప్తే స్నేహితులు మరొకటి చెబుతారు, అప్పుడు అయోమయంలో పడతాం. అప్పుడు ఆలోచించి నీకు ఏది సూట్ అవుతుందో అదే చదవాలి, అప్పుడే విజయం సాధించగలం. ఆ తర్వాత ఉద్యోగ సమయంలోనూ ఇలాంటి సందిగ్ధతయే వస్తుంది. ఏ కోర్సు చేయాలి, దేనికి మంచి అవకాశాలు ఉన్నాయి అనే దానిపై భిన్న అనుమానాలు ఉంటాయి. ఇక్కడ కూడా మన నిర్ణయమే ముఖ్యం. మన సామర్థ్యాన్ని తెలుసుకోగలగడం అన్నింటికన్నా ముఖ్యం. అందుకే పై మూడు ప్రశ్నలు పనిచేసే ముందు వేసుకోవాలి. మన జీవితానికి మనమే సృష్టికర్తలం. హితోధికంగా మంచి జరిగినా చెడు జరిగినా మనమే కారణం కాబట్టి మంచిని ఎన్నుకొని కొనసాగించినప్పుడే విజయం సాధించగలం. సో ఇది ఫ్రెండ్స్, జీవితంలో విజయం సాధించడానికి చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాల గురించి మేము మీకు అందిస్తున్న సమాచారం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయం సాధించడానికి గాను మనిషి కష్టంతో పాటు కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని అవసరం లేని వ్యర్థమైనటువంటి వాటిని వదిలివేయాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఆచార్య చాణక్యుడు వంటి ఒక గొప్ప పండితుడు మరియు సలహాదారుడు, ఈ రెండు లక్షణాలను కలిగినటువంటి మేధావి ఇప్పటి ప్రపంచంలో లేడు. మనకు దొరకడం కూడా దాదాపు అసాధ్యమని చెప్పడంలో అతిశయోక్తి కాదు. చరిత్రలో అతనికి లభించిన గౌరవం ఎప్పుడూ ఎవరికి కూడా లభించలేదు, లభించదు కూడా. అత్యంత సంపన్నవంతులుగా ఉన్నవారు మరియు విజయవంతమైన జీవితం పొందుతున్నవారు
ఆయన మార్గదర్శక సూత్రాలపై దృష్టి ఉంచి అనుసరించిన వారే. శతాబ్దిలోనే పరిశోధకులు ఆర్థిక విషయాల్లో ప్రభుత్వ సమస్యలు, సైనిక వ్యూహాలు, చట్టం, అధికారం, పరిపాలన వంటి అనేక రంగాల్లో అసాధారణ చోదక శక్తి గల నిపుణుడిగా వర్ణిస్తారు చాణక్యుడిని. చాణక్యుడి జీవితకాల రచనలు కౌటిల్యుడి అర్థశాస్త్ర, చాణక్య నీతి మరియు నీతిశాస్త్ర వంటి పుస్తకాలను నేటికి అనేక మంది పండితులు అనుసరిస్తున్నారు మరియు వీటి ద్వారా ఆయన జీవితం గురించి విషయాలు మరియు విజయం ఎలా సాధించాలి అన్న విషయాలను పంచుకున్నారు. మనకు ఈ వీడియోలో జీవితంలో విజయం సాధించిన వ్యక్తి ఏం చేస్తారు, అసలు అందులో వేటిని పెంపొందించుకుంటారు, అలాగే వేటిని తిరస్కరిస్తారు వంటి విషయాలకు సంబంధించి చాణక్యుడు తెలియజేసిన అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. వీటిలో క్రింది 6 లక్షణాలను విజయ సాధనలో విజయం సాధించిన వారు అనుసరించారు. వీటిలో మొదటిగా విచార పడటం గురించి తెలుసుకున్నట్లయితే, ముఖ్యంగా ఎవరైనా సరే వృధా చేసిన కాలం గురించి లేదా అంతకుముందు అనవసరపు నిర్ణయం తీసుకొని దాని గురించి పరితాపం చెందేవారు ఎప్పటికీ జీవితంలో విజయవంతులు కాలేరు అని చెబుతున్నారు చాణక్య. విచారపడటం, గతాన్ని గుర్తు పెట్టుకుని చింతించటం మనిషిని విజయానికి దూరం చేస్తుంది, పైగా అది నిష్ప్రయోజనం అని చెప్పాడు. ఒకవేళ నువ్వు గతంలో పొరపాటు చేసి ఉంటే దానిని గుర్తు చేసుకోవడం వలన జీవితంలో ఏమీ సాధించలేవు, కానీ దాని నుండి మంచి తీసుకొని ప్రస్తుత కాలానికి దానిని అమలు చేయడానికి ప్రయత్నించండి అని చెబుతున్నారు. అలాగే ధనం కోసం అత్యాశ చెందటం, తద్వారా విలువలను పోగొట్టుకొని మోసగించడం ద్వారా నువ్వు సంపాదించిన డబ్బు లేదా మీ విలువలు మరియు మీ నిబంధనలు అన్నిటినీ వదిలేసి సంపాదించిన ధనం, అలాగే అటువంటి వ్యక్తులతో సాన్నిహిత్యం కారణంగా మీ మనస్సు చంపుకొని అంతరాత్మను అమ్ముకొని సంపాదించిన సొమ్ము, ఇవేవీ మీ విజయం కాదు, అది కేవలం ఒక విషయం మాత్రమేనట. ఆచార్య చాణక్యుడు విషయం యొక్క నిజస్వరూపాన్ని గురించి హెచ్చరించాడు. అదేంటంటే, ఇది ప్రారంభంలో చాలా రుచిగానే ఉంటుంది, కానీ తరువాత తరువాత నీకు ఏమీ మిగలకుండా చేస్తుంది. అంతేగాక అతి దుర్భరమైన పరిస్థితికి కారణమవుతుంది. అధికారం మరియు డబ్బు గురించి ఏ విధమైన ఆకర్షణ ఉండకూడదు. దానితో పాటు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు కానీ, ఒక పని చేసేటప్పుడు కానీ మీ నోటి నుండి మాట వచ్చే ముందు లోతుగా ఆలోచించండి. ఒక వ్యక్తి ఒక పని చేసే ముందు తనని తాను కొన్ని ప్రశ్నలు వేసుకుంటే వారు జీవితంలో తప్పటడుగు వేయరు. అవేంటి అనగా, ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని చేయడానికి నాకు ఏమవసరం, దాని వలన ఏం ఫలితం ఉంటుంది, దీని విలువ ఏంటి, ఎప్పుడు తమను తాము ఈ 3 ప్రశ్నలు వేసుకోండి అని చెబుతున్నారు చాణక్యుడు. ఇందులో భాగంగా మన విజయం చిక్కు చెదరకుండా ఉండాలి అని కోరుకుంటే మనము చేసే ప్రతి పని పూర్తిగా ఆలోచించి చేయాలి. ఉదాహరణకు చెప్పాలి అంటే, ఒక పాము విషపూరితమైనది కానప్పటికీ అది నిన్ను చంపడానికి తగినంత విషం తనలో లేనప్పటికీ ఆ విషయాన్ని బయటకు వెల్లడించదు, ఎందుకంటే అది హానికరం అనే విషయం నువ్వు నమ్మాలి అని. అదేవిధంగా ఒక వ్యక్తి వారు ఒక పనిని నిర్వహించలేనప్పుడు మరియు వారు మీకు ఇబ్బందికరంగా మారినప్పుడు, అటువంటి పరిస్థితుల్లో కానీ ఆ చోట కానీ ఎప్పుడూ ఉండకూడదు. మీ ఉనికికి ఎప్పుడూ హాని కలిగించకుండా చిన్న సమస్యను కూడా బయటకు ఏదో పెద్ద ఇరకాటంలో ఉన్న వ్యక్తిలాగా కనిపించొద్దు అంటున్నారు చాణక్య. ఒక విజయవంతమైన వ్యక్తి రుణాల్లో ఎంతో లోతుగా కూరుకొని ఉన్నా లేదా వ్యక్తిగత ఇబ్బందులలో ఉన్న వారి చర్యలలో లేదా వారి ముఖం మీద వాటి ప్రభావం కనపరచకూడదు అని చాణక్యుడు చెప్పాడు. ఇతరుల ముందు చులకన అవ్వడానికి కారణం మీ ముఖమే. ఇక తరువాత విషయానికి వస్తే, ప్రశంసలు వెంబడి ఎప్పుడూ పడకూడదట. ఒక విజయవంతమైన వ్యక్తి ఎప్పుడూ ప్రశంసలు కానీ లేదా ఇతరుల మద్దతు కానీ ఎప్పుడూ ఆశించడు. ప్రశంసల వెంబడి ఎప్పుడూ పడకు. ప్రజలు నీ గురించి అది మంచి కానీ లేదా చెడు కానీ మాట్లాడటం ప్రారంభించారంటే అది మీరు సరైన మార్గంలో ఉన్నారని చాణక్యుడు అంటారు. ప్రజలు చప్పట్లు కొట్టడానికి కోసం లేదా మీరు చేసిన ప్రయత్నం అభినందించడానికి అసలు ఎదురు చూడకండి, కేవలం మీరు చేసే మీ పని మీద దృష్టి ఉంచండి అని చెబుతున్నారు. ఇక చివరిగా ఒక విషయం చాలా ముఖ్యమైనది, ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి యొక్క బలహీనతను తక్కువ అంచనా వేయకు అని చెబుతున్నాడు చాణక్య. నీ స్నేహితులను ఎప్పుడూ దగ్గరగానే ఉంచుకున్నట్లుగానే నీ శత్రువులను కూడా దగ్గరగా ఉంచడం చాలా మంచిది, ఎందుకంటే బలమైన వ్యక్తి కన్నా బలహీనమైన వ్యక్తితో శత్రుత్వం చాలా ప్రమాదకరమైనది. నీవు విజయ పథంలో ప్రయాణిస్తున్నప్పుడు బలహీనమైన వ్యక్తిని పట్టించుకోకుండా ఎప్పుడూ ఉండవద్దు లేదా మర్చిపోవద్దు, ఎందుకంటే వారిలో అధిక ద్వేషం, ప్రతీకార భావన ఉంటుంది కనుక. ఎప్పుడూ బలహీనతను తక్కువ అంచనా వేయకు, ఎందుకంటే బలహీనమైన వ్యక్తికి మీతో పోటీ కుదరదు అని తెలుసు, కాబట్టి మీతో సమాంతరంగా పరిగెత్తుతాడు. అదే సందర్భంలో వెనక నుండి కోత ప్రారంభిస్తాడు. మీరు వెనుకకు తిరిగి వారితో సాగాలని అనుకోవటం పొరపాటు, ఎందుకంటే వారు మిమ్మల్ని దెబ్బతీయడానికి సరైన సమయం కొరకు ఓపికగా ఎదురు చూస్తుంటారు. బలహీనమైన వాడు ఎప్పుడు విజయాన్ని సాధించలేరు. అలాంటప్పుడు వారు చేసే ఏకైక పని అవతల వ్యక్తిని క్రిందకు లాగటం మాత్రమే. అంటే
వాడు బాగుపడకపోగా మీ నాశనాన్ని కోరుకుంటాడు. కాబట్టి అటువంటి వ్యక్తులను తక్కువ అంచనా వేయకండి. సో ఇది ఫ్రెండ్స్, జీవితంలో విజయం సాధించిన వ్యక్తి పాటించవలసిన విషయాలతో పాటు అశ్రద్ధ చేయకూడని నిజాలకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.